ప్రధాన రోడ్డుపై బ్రిడ్జి కుంగడంతో ఇరు గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన సంఘటన మండల కేంద్రమైన హవేలీ గన్పూర్ నుండి చౌట్లపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో కల భూమయ్య వ్యవసాయ పొలం వద్ద చోటు చేసుకుంది. చౌట్లపల్లి శుక్లాల్పేట గ్రామ ప్రజలు మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన బ్రిడ్జి శిథిలావస్థకు చేరి పలుమార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. శుక్లాల్పేట శుక్లాల్పేట తాండా చౌట్లపల్లి గ్రామాల ప్రజలు హవేలీ గన్పూర్ మెదక్ వెళ్లాలన్నా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలని కళాశాలలకు వెళ్లాలంటే ఈ మార్గంలోనే వెళ్లాలన్నారు. బ్రిడ్జి పూర్తిగా కూలిపోతే రాకపోకలు నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం గతంలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్మించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. బ్రిడ్జి పొక్క పడ్డది రోడ్డు మెయిన్ రోడ్డు మళ్ళా మాకు ఎక్కడ పోదాము దారి అవకాశం లేదు దారి లేదు. ఇది వెంటనే పెద్ద మందులు చర్య తీసుకొని దీన్ని వెంటనే రిపేర్ చేయాలి. ఇద్దరు ముగ్గురు పడిపోయారు ఇప్పటికే బండ మీద వచ్చి మరి ఇది అతి తొందరలో ఇది చర్య తీసుకొని మంచిగా చేయాలని మేము కోరుతున్నాం. నేను చిన్న ఉన్నప్పుడు కట్టిన బ్రిడ్జి నేనే 55 ఏళ్ళు 60 ఏళ్ళకు ఉన్నాను. మరి ఇది కూలిపోయింది, ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది బ్రిడ్జి. ఇది అతి తొందరలో చేయాలి బ్రిడ్జి. మాకు ఏదే రహదారి మర్ర లేదు, మాకు ఇదే రోడ్. నా పేరు కిషన్, చౌట్లపల్లి గన్పూర్ సూలాల్పేట మూడు విలేజ్లకు ఉమ్మడి ఉన్నప్పుడు సర్పంచ్ పనిచేసిన నేను. ఇది చౌట్లపల్లి గన్పూర్ నుంచి చౌట్లపల్లి పోయే రోడ్డు. ఇప్పుడు కళ్ళభూమయ్య పొలంకు దగ్గర ఈ బ్రిడ్జి ఎప్పుడో మా చిన్నప్పుడు ఉన్నప్పుడు నుంచి కట్టిన బ్రిడ్జి ఇది. ఇప్పుడు రెండు కాలం నుంచి డ్యామేజ్ అయింది, రిపేర్ అయింది, మొత్తము సర్వీస్ దీని అయిపోయింది. ఈ మొన్న 3-4 రోజుల నుంచే చాలా ఇదయ్యి వర్క్ అయ్యి మళ్ళీ కూలిపోవడం జరిగింది. ఇది ఇప్పుడు వర్షం పడక ముందే ఇది ఏదైనా చర్య తీసుకొని రిపేర్ చేస్తే పక్క నుంచి పోవడానికి తొమ్మిది ఉంటుంది. ఇప్పుడు వర్షం పడితే ఎటు పోరాదు. ఇప్పుడు 2-3 విలేజ్లు ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీదకి పోవాలన్నా కష్టమైతే గన్పూర్ మీదకి పోవాలన్నా కష్టంగా ఉన్నది. ఏది ఉన్నా కానీ వర్షం పడక ముందే దీన్ని రిపేర్ చేయడమా లేకపోతే ఏదైనా చేయడమా పైప్ లైన్ ఏదైనా చేయడమా మరమ్మతు చేయడమే మంచిది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడితే పక్క నుంచి పోవాలన్నా కానీ తవ్వలేదు ఏం లేదు. ఇప్పుడు స్కూల్ పిల్లలకు అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు వర్షం పడక ముందే దీని పక్క నుంచి ఏదైనా బాట లెక్క చేసి ఇది రిపేర్ అయ్యేదాకా బాకట లెక్క చేసి నడిచినా కానీ ఇప్పుడు పని అయ్యేది అవుతుంది. లేకపోతే వర్షం పడితే అసలు ఇది కాని పరిస్థితి. ఇప్పుడు 3 విలేజ్లు అక్కడనే ఉండాల్సి వస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళని పరిస్థితి అయిపోతుంది. ఈ కాదు రాకరే దొంగనే బంద్ అయిపోతుంది. ఇంతకుముందు కూడా ఇక్కడ నైట్ పూట ఏం చీకటిగా ఉంటుంది కాబట్టి ఏం ఏర్పడదు. రావడం కూడా బైకులు ఇద్దరు ముగ్గురు బైకుల మీద పడ్డరు, దెబ్బ కూడా తాకింది. ఆల్రెడీ ఆయన గాంధీ గుడిక తరలించారు ఇక్కడ నుంచి, నెత్తులు కూడా వలిపోయినాయి. కానీ ఇంతకుముందు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ చెప్పినా కానీ ఇప్పటికీ చర్య తీసుకోవడం లేదు. ఇది ఎందుకంటే తొందరగా పట్టించుకొని దీన్ని రిపేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం.